చెరువు వినాయకుడు ఒకసారి ఒక ఊరి నుండి ఊరి పెద్ద మనుషులు పరమాచార్య స్వామి వారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు వాళ్ళ ఊరిలోని వినాయకుడి విగ్రహం ఎవరో ఎత్తుకుపోవడం వల్ల ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు మహాస్వామివారు మీ ఊళ్ళో చెరువు ఉందా అని అడిగారు అవును ముందు పెరిగవా అందులో నీళ్లు ఉన్నాయా వచ్చిన వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకుని గ్రామ పంచాయతీ శుభ్రం చేయనందున నీళ్లు కొన్ని మాత్రమే ఉన్నాయని చెప్పారు చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకు పశువులకు ఉపయోగమే కదా అవును పెరిగవా సరే ముందు మీరు చెరువులో పూడిక తీసి బాగా నీరు నిలవ ఉండేటట్లు చేయండి అని చెప్పి ఇక వారు వెళ్ళవచ్చన్నట్లుగా వారికి ప్రసాదమును ఇచ్చారు వచ్చిన వారు చాలా నిరాశపడి విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది కానీ మహాస్వామివారు విగ్రహం గురించి ఏం మాట్లాడలేదు అని అనుకున్నారు చెరువు పూడికి తీయడం ప్రభుత్వం చేయవలసిన పని అది మేమెందుకు చేయాలి అని అనుకున్నారు కానీ కొంతమంది పెద్దలు మహాస్వామివారు మనకు చేయమని చెప్పారు కాబట్టి మనం చేయవలసిందే వారి మాటలను నిరాకరించి లేనిపోని బాధలను ఎందుకు తెచ్చుకోవడం అని అన్నారు మనం ఏమీ చేయలేము ఇదంతా మనం చేసుకున్నదే దీన్ని వాయిదా వేయటం కంటే ఇప్పుడు చేసేయడమే మంచిది అని తీర్మానించుకున్నారు ఒకరోజు ఊళ్ళో ఉన్న కొంతమంది దృఢకాయలు అందరూ కలిసి పలుగు పారా పట్టుకుని చెరువు పూడికి తీసే పని ప్రారంభించారు కొద్దిసేపటి తరువాత ఒకడు భూమిని కొట్టగా టంగ్ అన్న శబ్దం వినిపించింది అతడు ఇక్కడ ఏదో ఉన్నదని అందరినీ పిలిచాడు వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం పోయిన విగ్రహం అయితే కాదు కొద్దిసేపటి తర్వాత మళ్ళా టంగ శబ్దం వినిపించింది ఏమిటా అని చూస్తే అది ఒక శివలింగం తరువాత ఒక్కొక్కటిగా నంది పార్వతి దుర్గా కార్తికేయుడు బలిపీఠం మొత్తంగా శివ పరిమారమే లభించింది అందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు మేము మహాస్వామిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము కానీ మాకు ఇప్పుడు మొత్తం దేవాలయమే దొరికింది అని వారి ఆనందానికి అవధులు లేవు చెరువు పక్కన ఒక కొట్టం వేసి ఆ విగ్రహాలను అక్కడ ఉంచి దీపారాధన చేసి పళ్ళు పూలతో రోజు పూజించండి అని మహాస్వామివారు చెప్పారు మరి దేవాలయం అని అడిగారు ఊరి పెద్దలు వినాయకుడు వచ్చాడు కదా ఇంకేం అంతా ఆయనే చూసుకుంటాడు అన్నారు మహాస్వామివారు